ఏమండి టీ తీసుకోండి. ముసలోడు ఏదో పగలు కొట్టేసినట్టున్నాడు, చూసొస్తానుండండి. అనుకున్నంత పని చేశాడు. దీని వెలు తెలుసా? మీకు తిండి పెట్టడమే దండగా, ఇలా రోజు వస్తువులు పగలగొట్టేస్తే డబ్బులు ఊరికే రావు. నీళ్ళు అయిపోయమ్మా, దానికోసం వస్తుంటే ఇలా జరిగింది. నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? తనేని మీ రూమ్కి తెస్తుందిగా, లేకపోతే పిలవచ్చుగా. ఏ రోజు నన్ను ప్రేమగా చూసిందని? అమ్మో అమ్మో, ఎంత మాట అన్నారో చూసారా మీ నాన్న? ఊళ్ళో అందరూ మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అనుకోవాలనేగా. నాన్న, తన గురించి చెడుగా మాట్లాడితే బాగోదు. మీ ఆవిడ నాకు మాట అంటే నీ కోపం వచ్చింది. ఏ రోజన నీ తండ్రిని సరిగ్గా చూసావురా? ఎప్పుడు చూడు నీ పెళ్ళం కొంగు పట్టుకునే తిరుగుతావు. ఒరేయ్, నీ తండ్రిని రా, ఆస్తి మొత్తం రాసేవటమే నా తప్పురా, నా కర్మరా. నాన్న మాటలు పట్టించుకోకు, నాన్న గురించి తెలిసిందేగా. రంగరాజు గారు, నేను శేఖర్ని, గుర్తుపట్టారా? బాగున్నావా శేఖర్? వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని సూర్యాన్ని కలుద్దామని వచ్చా. ఇంటికి వెళ్ళాను, సూర్యాన్ని కలిశాను. ఇంట్లో మీరు లేరు. మీ సూర్య చాలా మారిపోయాడు, అప్పట్లా లేడు. ఊర్లో అందరూ అంటున్నారు మీ కోడలు మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదని, మీ ఆస్తులు లాగేసుకుందని. నిజమేనా? ఏంటండి ఈ ఘోరం? ఎలాంటి మనిషి మీరు? ఎలా ఉండేవారు? మిమ్మల్ని నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, అందుకే మీకు చెప్పాలనిపించింది. మీరు మా నాన్నగారు తోటివారు, మీకే ఎందుకు ఇలా జరిగింది? పర్వాలేదు బాబు, జరిగిందే చెప్పు. సరే, వస్తానండి. సరే. వీడి మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ వంటలకు మనసులో ఏముందో కనుక్కోవాలి. హిమ విషయంలో వీడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. హిమ విషయంలో ఆ వంటలకు ఎందుకు అంత ధీమగా ఉందో తెలుసుకోవాలి. ఏమే, వంట ఏమైనా చేసావా లేదా? నీ టీవీ సీరియల్ తగలేయ్యా. ఏంటి? ఆహా, ఏమీ లేదు. వంట ఏమైనా చేసావా లేదా అని. అక్కడ కాయగూరలు ఉన్నాయి, మీరే చేసేయండి. నాకు వంట రాదుగా. నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. నీకు ఇలాంటి పెళ్ళం దొరికింది చూడు, కర్మరా కర్మ. మీరు రెడీనా? రెడీ. నాన్న కోసం వంట ఏమైనా చేసావా? ఏమి చేయలేదు, ఆయన చావుడు మనల్ని చంపుకు తింటున్నాడు. ఈ ఒక్కరోజు భోజనం చేయకపోతే చచ్చిపోడలేండి. పాపమే. మీకు తెలీదు, ఇలా అయినా కుదురుగా ఉంటాడు. మనం వచ్చేసరికి రాత్రి అవుతుంది కదా, చిన్ను కూడా ఆ టైంకి వస్తానని చెప్పాడు. నాన్న, బయటికి వెళ్తున్నాము, వచ్చేసరికి లేట్ అవుతుంది, తినేసి పడుకోండి. ఏమీ లేదు.
వేసే భారం నీకే శాపం, మోయాల్సిందే ఎంతైనా. అయ్యో పాపం అనదే లోకం, ఎన్నో నిందలు నీపై వేస్తున్నా. నీ చుట్టూ శూన్యం అయ్యో రామా. ఉన్నన్నాళ్ళు కాయ కష్టం చేస్తుంటేనే జీవం, నెత్తురు చిక్కిన రెక్కలు అరిగిన చేయాల్సిందే కష్టం. తుదకు నీకోసం చూస్తున్న చిన్న, పోయి త్వరగా స్నానం చేసుకో, భోజనం వడ్డిస్తా. తాతయ్య, తాతయ్య, తాతయ్య ఇక్కడ లేరే, ఎట్టేలేరు. తాతయ్యరమ్మా, గదిలో కదా ఉండాలి. ఈ టైంలో ఆయన ఎక్కడికెళ్ళారు, మీరేమైనా అన్నారా? అబ్బే లేదురా, వస్తారులే, ముందు స్నానం చేసి భోంచి. లేదు, ముందు తాతయ్యని చూడాలి. ఆగరా, నా మాట విను. అమ్మకు బుద్ధి లేదు, మీకు కూడా నాన్న. తాతయ్య నీకు తండ్రి, ఈ వయసులో ఆయన సరిగ్గా చూసుకోవాలి కదా. మీరు ఏమీ చెయ్యకపోతే ఎప్పుడూ బయటికి పోయిన తాతయ్య ఈ రాత్రి ఎందుకు వెళ్ళాడు? ఏదైనా జరిగిందో అప్పుడు చెప్తా. తాతయ్య, 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 రంగా, తాతయ్య ఏమైనా కనిపించారా? గంట క్రితమే ఇటు వెళ్ళారు, అడిగితే మౌనంగా వెళ్ళిపోయారు. సరే. తాతయ్య ఎక్కడున్నారా? ఈ రాత్రిపూట ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? పదండి ఇంటికి వెళ్దాం. లేదురా, మీతో ఒక విషయం చెప్పాలి. తప్పు చేశాను రా, మీ అమ్మ మహాలక్ష్మి అనుకున్నా, ఆస్తి మొత్తం మీ నాన్న పేరు రాశా. నీకోసం కూడా కొంత ఆస్తి రాశాను రా. ఈ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో అనిపిస్తున్నాను రా. బాధపడకండి తాతయ్య, ఇంటికి వెళ్దాం పదండి. నేను వచ్చేసానుగా. తాతయ్య, 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 లేవండి తాతయ్య, తాతయ్య, తాతయ్య. నేను కావాలని చేయలేదు, కోపంలో చేశాను, ఆయన మారతాడని. మీకు బుద్ధుందా? నువ్వు మారాలి, ఆయన కాదు. ఎంత పనిచేసావమ్మా, ఎంతసేపు ఆస్తి గోలే. నీ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆస్తి నీ చేతిలో పెట్టాడు. ఆగరా, క్షమించు. విలువలు లేని నాన్న, మానవతను చూపిన అమ్మ. మీ ఇద్దరు నాకు పేరెంట్సే కాదు. తాతయ్యని బాగా చూసుకున్నారనుకున్నాను,
కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఇన్ని సంవత్సరాలు అని ఎంత నరకయాతన పడ్డాడు. దగ్గరుందామనుకుంటే నాకు తాతయ్యకి దూరం పెంచారు, ఇప్పుడు ఆయనతో ఉందామనుకుంటే ప్రాణమే లేకుండా చేశారు. ఈ ఆస్తి ఈ ప్రేమ నా కోసమేగా? మృగాల మధ్య నేను బతకలేను. క్షమించడం తప్పు చేసి నీ కొడుకు బయటకు పోతే ప్రేమ, ఈ కపట ప్రేమ నాకొద్దు. నా జీవితంలో అమ్మా నాన్న చనిపోయారు. చిన్ను చిన్ను ఆగరా, తప్పు చేశాను. విడిపోయినప్పుడు బంధం విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్నాక మనిషి విలువ తెలుస్తుంది. అది మీకు ముందు ముందు అర్థమవుతుంది.